ओके चूड़नम्मा सो लास्ट क्लास लो वी हैव डिस्कस्ड अबाउट बेसिक ऑपरेशनल कॉन्सेप्ट्स ओके सो बेसिक ऑपरेशनल कॉन्सेप्ट्स गुरिंची हाफ पार्ट डिस्कस चेसामु ओकसारी चूडंडी मल्ली रिवाइज चेस्तानु सो इक्कड बेसिक ऑपरेशनल कॉन्सेप्ट्स लो एंटंटे मेन गा सो इन आर्डर टू परफॉर्म ए टास्क An appropriate program consists of a list of instructions is stored in the memory. So, edana oka program execute avvali ante kanaka em cheyali? Program is nothing but a set of instructions. Okay? So, a program execute cheyali ante before executing that in program, all the instructions are must have to be stored into a memory. So, first memory lo store chesin tarvata maatrame manam program ni execute chestam. ओके सो नेक्स्ट इंस्ट्रक्षन्स मొత్తాన్ని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఎట్ ఏ టైం ప్రాసెసర్ కి సెండ్ చేయము ఓకే సో వన్స్ ప్రోగ్రామ్ మొత్తం కూడా మెమరీ లోకి స్టోర్ అయిన తర్వాత ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని ప్రాసెసర్ కి సెండ్ చేస్తాం ఓకే ప్రాసెసర్ యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైం ఓకే సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రక్షన్ ఇట్ విల్ యాక్సెప్ట్స్ ది అనదర్ ఇన్స్ట్రక్షన్ సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని తీసుకొని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతేకాని అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎట్ ఏ టైమ్ ప్రాసెసర్ యాక్సెప్ట్ చేయదు ఓకే సో ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ మెమరీలో స్టోర్ చేస్తున్నాం ఓకే సో ఇన్స్ట్రక్షన్లో మనకేముంటుంది ఆప్ కోడ్ ఉంటుంది నెక్స్ట్ అలాగే సోర్స్ రిజిస్టర్ డెస్టినేషన్ రిజిస్టర్స్ ఉంటాయి సోర్స్ అండ్ డెస్టినేషన్ సో అక్కడ మనం మెన్షన్ చేసేవి అడ్రస్సెస్ అమ్మ సో ఓకే సో మెయిన్ మెమరీకి అయితేనేమో సో మెయిన్ మెమరీలో ఉన్న అడ్రస్ని మెన్షన్ చేస్తాము జనరల్ పర్పస్ అయితే కనుక రిజిస్టర్స్ తోటి నోట్ చేస్తాం నెక్స్ట్ ALU ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలి కంపల్సరీగా మనం ఆపరెంట్స్ని సెండ్ చేయాలి ఓకేనా సో ఆ ఆపరెంట్స్ కూడా మనం కంపల్సరీగా మెమరీలో స్టోర్ చేయాలి సో మెమరీలో మనకు ఇన్స్ట్రక్షన్స్తో పాటు డేటా ఆపరెంట్స్ కూడా మనము ఫస్ట్ మెయిన్ మెమరీలోనే స్టోర్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకున్నానమ్మా యాడ్ లొకేషన్ ఏ కామా ఆర్ నాట్ ఇక్కడ లొకేషన్ ఏ అనేది మెయిన్ మెమరీ యొక్క అడ్రస్ ఆర్ నాట్ అనేది జనరల్ పర్పస్ రిజిస్టర్ ఓకే సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్లో లాస్ట్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది రిజిస్టర్ అన్నా అవ్వచ్చు లేదంటే మెయిన్ మెమరీ అడ్రస్ అన్నా అవ్వచ్చు లాస్ట్ ఏదైతే అడ్రస్ని మెన్షన్ చేస్తారో అదే డెస్టినేషన్ అడ్రస్ అవుతుంది ఆర్ డెస్టినేషన్ రిజిస్టర్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఆపరేషన్ ఏం జరుగుతుంది సో లొకేషన్ ఏలో ఉన్నటువంటి డేటా ఆర్ నాట్ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటా ఆ డేటానే ఆపరెండ్ అంటాం ఓకే సో లొకేషన్ ఏలో ఉన్న ఆపరెండ్ని ఆర్ నాట్ రిజిస్టర్లో ఉన్న ఆపరెండ్ రెండింటిని యాడ్ చేస్తాం ఓకే యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి డెస్టినేషన్ రిజిస్టర్లో స్టోర్ చేయాలి ఆర్ డెస్టినేషన్ అడ్రస్ లోపల స్టోర్ చేయాలి ఇక్కడ లాస్ట్ ఏముంది మనకు ఆర్ నాట్ రిజిస్టర్ ఉంది ఓకే సో వచ్చినటువంటి సమ్ రిజల్ట్ని ఆర్ నాట్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాను ఓకేనమ్మా సో ఈ ఇన్స్ట్రక్షన్ యాడ్ లొకేషన్ ఏ కామా ఆర్ నాట్ ఈ ఇన్స్ట్రక్షన్ మనకు మెమరీలో స్టోర్ చేస్తాం నెక్స్ట్ అలాగే లొకేషన్ ఏలో ఉన్నటువంటి డేటా మెమరీలో ఉంటుంది ఆర్ నాట్ రిజిస్టర్లో ఉన్నటువంటి డేటా జనరల్ పర్పస్ రిజిస్టర్ సో జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఆర్ ఆల్సో ఏ టెంపరీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఓకే సో ఈ మెమరీ లొకేషన్ అంటే మనకు ఆపరెంట్స్ కూడా మెమరీలోనే స్టోర్ అయి ఉంటాయి ఆ ఆపరెంట్స్ని మనం ఏం చేయాలి ఫెచ్ చేసి ALUకి సెండ్ చేస్తే ALU ఏం చేస్తుంది ఆప్ కోడ్ ఇక్కడ యాడ్ అనేది ఆప్ కోడ్ ఓకే సో ఈ ఆప్ కోడ్ మీద బేస్ అయ్యి కరస్పాండింగ్ ఆపరేషన్ని ALU పర్ఫామ్ చేస్తుంది సో సపోజ్ నేను ఇక్కడ ఆర్ నాట్ పక్కన ఇంకొక రిజిస్టర్ రాశాను అనుకోండి కామా R1 అని అప్పుడు మనకు డెస్టినేషన్ ఏమవుతుంది R1 రిజిస్టరేగా లాస్ట్లో ఉంది సో R1 యాక్ట్స్ యాజ్ ఏ డెస్టినేషన్ రిజిస్టర్ సో లొకేషన్ ఏ R0 R1 త్రీ సోర్స్ రిజిస్టర్స్గా వర్క్ అవుతాయి ఎట్ ది సేమ్ టైమ్ R1 రిజిస్టర్ డెస్టినేషన్లా కూడా వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం రాసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్లో లొకేషన్ ఏ R0 సోర్స్ R0 అనేది సోర్స్లా కూడా వర్క్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం డెస్టినేషన్లా కూడా వర్క్ అవుతుంది మనకు ఓకేనమ్మా సో దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు సెకండ్ యూనిట్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇదే ఇన్స్ట్రక్షన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంకా లోడ్ లొకేషన్ ఏ కామా R1 అంటే మెయిన్ మెమరీ అడ్రస్లో ఉన్నటువంటి
డేటాని R1 రిజిస్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ లోడ్ అంటే డేటా ట్రాన్స్ఫరింగ్ జరుగుతుందమ్మా. ఇక్కడ ఫస్ట్ రాసినటువంటి రిజిస్టర్ కానీ మెమరీ అడ్రస్ కానీ సోర్స్ అవుతుంది, లాస్ట్లో ఉన్నది డెస్టినేషన్ అవుతుంది. సోర్స్లో ఉన్నటువంటి డేటాని డెస్టినేషన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది లోడ్ ఓకే. సో ఇక్కడ ఆప్ కోడ్ ఏంటమ్మా, ఇన్స్ట్రక్షన్లో ఆప్ కోడ్ అంటే ఆపరేషనల్ కోడ్. ఏంటిది ఇక్కడ లోడ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది ఆర్ కాపీయింగ్ ది డేటా లేదంటే మూవింగ్ ది డేటా ఫ్రమ్ లొకేషన్ ఏ టు R1 రిజిస్టర్ ఓకే. సో R1 రిజిస్టర్లోకి లొకేషన్ ఏలో ఉన్న డేటా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, యాడ్ R1 కామా ఆర్ నాట్. ఇప్పుడు R1 రిజిస్టర్లో లొకేషన్ ఏలో ఏదైతే డేటా ఉందో అదే డేటా మీకు R1 రిజిస్టర్లో ఉంటుంది ఓకే. సో R1లో ఉన్న డేటాని R0లో ఉన్నటువంటి డేటాని యాడ్ చేస్తాము, వచ్చినటువంటి రిజల్ట్ లాస్ట్లో R0 ఉంది కాబట్టి R0లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ రాసిన ఇన్స్ట్రక్షను ఇక్కడ మనం రాసుకున్న 2 ఇన్స్ట్రక్షన్స్ పర్ఫార్మ్స్ ది సేమ్ ఆపరేషన్, రిజల్ట్ ఈజ్ సేమ్ ఓకేనమ్మా. బట్ ఇక్కడ మనం 2 ఇన్స్ట్రక్షన్స్కి ఎందుకు నోట్ చేస్తున్నాం, మెయిన్ మెమరీలో ఉన్నటువంటి డేటాని జనరల్ పర్పస్ రిజిస్టర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే కనుక చూడండమ్మా. సో మనకు జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ప్రాసెసర్ లోపలే ఉంటాయి ఓకే. సో ప్రాసెసరు మెమరీ దగ్గర నుంచి వెళ్ళి డేటా తెచ్చుకోవడం కన్నా విత్ ఇన్ ఏ ప్రాసెసర్లో ఉన్నటువంటి జనరల్ పర్పస్ రిజిస్టర్ నుంచి డేటా తెచ్చుకోవడానికి తక్కువ టైం పడుతుంది, ఇట్ టేక్స్ లెస్ టైం. ఎందుకంటే మెమరీ ఈజ్ ఏ పెరిఫెరల్ డివైజ్ ఆర్ ఎక్స్టర్నల్ డివైజ్ టు ది ప్రాసెసర్. సో ఎక్స్టర్నల్ డివైజ్ నుంచి డేటా తెచ్చుకోవడం కన్నా విత్ ఇన్ ఏ డివైజ్లో ఉన్నటువంటి జనరల్ పర్పస్ రిజిస్టర్ నుంచి డేటా తీసుకోవడం అనేది తక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాం, మెయిన్ మెమరీలో ఉన్నటువంటి డేటాని జనరల్ పర్పస్ రిజిస్టర్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ మనకు ప్రాసెసర్ లోపలే ఉంటాయమ్మా ఓకేనా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఇన్ ఆర్డర్ టు స్పీడ్ అప్ ది ఆపరేషన్. సో మెయిన్గా మనం మెయిన్ మెమరీలో ఉన్నటువంటి డేటాని జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తామంటే ప్రాసెసర్కి ఏ డేటా అయితే రిపీటెడ్గా అవసరమవుతుందో, ఏ డేటాని రిపీటెడ్గా యాక్సెస్ చేసుకుంటుందో మెమరీ నుంచి, ఆ డేటాని మాత్రమే మనం ఫస్ట్ జనరల్ పర్పస్ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటాం. ఎందుకు, ప్రాసెసర్ రిపీటెడ్గా మెయిన్ మెమరీ నుంచి డేటా తెచ్చుకోవడం కన్నా జనరల్ పర్పస్ రిజిస్టర్స్ నుంచి డేటా యాక్సెస్ చేయడం ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఇట్ టేక్స్ లెస్ టైం. ఓకేనమ్మా. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. సో ఇంకా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ వీటన్నిటి గురించి ఎలా రాయాలి ఏంటి అనేది సెకండ్ యూనిట్లో వస్తుంది మీకు. సెకండ్ యూనిట్లో ఇన్స్ట్రక్షన్స్ ఎట్టు ఉంటుంది అందులో కవర్ అవుతుంది ఓకేనమ్మా. సో ఇక్కడ లాస్ట్ రిజిస్టర్ R0 వర్క్స్ యాజ్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్. అండ్ నెక్స్ట్ చూడండమ్మా, మనకు నెక్స్ట్ వచ్చేసి, సో మనం మెయిన్గా ఈ టాపిక్లో మనం నేర్చుకునేది ఏంటంటే కనెక్షన్స్ బిట్వీన్ ఏ ప్రాసెసర్ అండ్ ఏ మెమరీ. సో మెమరీకి ప్రాసెసర్కి మధ్యలో డేటా ట్రాన్స్ఫరింగ్ ఎలా జరుగుతుంది, సో ఇన్ రెండింటిని మెమరీని ప్రాసెసర్ని ఎలా కనెక్ట్ చేసుకుంటాం ఓకే. సో యాక్చువల్గా అయితే మనకు ప్రాసెసర్లో ఏమేమి ఉంటాయమ్మా, కంట్రోల్ యూనిట్ ALU ఇవి రెండే ఉంటాయి మనకు ప్రాసెసర్లో. కానీ ప్రాసెసర్లో వీటితో పాటు మనకు ఇంకా ఇందాక చెప్పాను కదా జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కూడా ప్రాసెసర్లో ఉంటాయని. సో ఇవి టోటల్ N నెంబర్ ఆఫ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. దీస్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ విత్ ఇన్ ఏ ప్రాసెసర్, దే ఆర్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రాసెసర్ ఓకే. టోటల్గా మనకు N నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఫ్రమ్ R0 టు RN-1 ఓకే. సో ఇంకా వీటితో పాటు మనకి ఏముంటాయంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టరు, ప్రోగ్రామ్ కౌంటర్, మెమరీ అడ్రస్ రిజిస్టర్, మెమరీ డేటా రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఓకేనమ్మా. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ గురించి చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఏం స్టోర్ అయ్యింది, ఇవన్నీ కూడా టెంపరీ రిజిస్టర్సేనమ్మా మనకు
ఓకే. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ హోల్డ్స్ ద ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం స్టోర్ చేసుకుంటుంది? ప్రజెంట్ ఇప్పుడు ప్రాసెసర్లో ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఇన్స్ట్రక్షన్ మనకు ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంటుంది. సపోజ్ నేను తీసుకున్నటువంటి ప్రోగ్రామ్లో ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకున్నమ్మా, ప్రాసెసర్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే కనుక ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో థర్డ్ ఇన్స్ట్రక్షన్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షను ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ అయిన తర్వాత మాత్రమే ప్రాసెసర్ ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. సో ప్రజెంట్ ఎప్పుడు ప్రాసెసర్లో ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఇన్స్ట్రక్షను ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంటుంది. ప్రాసెసర్ యాక్సెప్ట్స్ వన్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైమ్. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ప్రజెంట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్ మనకు ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్రోగ్రామ్ కౌంటర్. సో ప్రోగ్రామ్ కౌంటర్ వర్క్స్ ఏంటంటే పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ ఇట్ కంటైన్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ప్రోగ్రామ్ కౌంటర్లో మనకు అడ్రస్ స్టోర్ అయ్యి ఉంటుందమ్మా. దేని అడ్రస్ స్టోర్ అయ్యి ఉంటుంది? ప్రాసెసర్లో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్రజెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉంటుంది. ఇట్ కంటైన్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రోగ్రామ్ కౌంటర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ మెమరీ అడ్రస్ రిజిస్టర్. ఓకే. సో అ మెమరీ అడ్రస్ రిజిస్టర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ లొకేషన్ టు బి యాక్సెస్డ్. ఓకే. సో ప్రజెంట్ మనం ALUకి ఏ డేటా అయితే సెండ్ చేయాలనుకుంటామో ఆ డేటా మనం మెమరీ నుంచి యాక్సెస్ చేసుకోవాలిగా. మెమరీ నుంచి ఆపరెంట్ని యాక్సెస్ చేయాలి అంటే ఆపరెంట్ యొక్క అడ్రస్ తెలియాలిగా. ఓకే. సో ఆ ఆపరెంట్స్ యొక్క అడ్రస్ మెమరీ అడ్రస్ రిజిస్టర్లో ఉంటుంది. ఓకే. సో మెమరీ అడ్రస్ రిజిస్టర్లో ఉన్నటువంటి అడ్రస్ మెయిన్ మెమరీలో ఎక్కడుందో ఫెచ్ చేసి ఆ అడ్రస్లో ఉన్నటువంటి ఆపరెంట్స్ని మనం ALUకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అడ్రస్ రిజిస్టర్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ ది లొకేషన్ టు బి యాక్సెస్డ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెమరీ డేటా రిజిస్టర్. మెమరీ డేటా రిజిస్టర్ కంటైన్స్ ద డేటా టు బి రిటెన్ ఇన్ టు ఆర్ రీడ్ అవుట్ ఆఫ్ ది అడ్రస్డ్ లొకేషన్. సో అడ్రస్ రిజిస్టర్లో ఉన్నటువంటి అడ్రస్ మెయిన్ మెమరీలో ఎక్కడుందో ఫెచ్ చేసాం. ఓకే. సో ఆ లొకేషన్లో ఉన్నటువంటి డేటాని మనం ఎవరికి పంపించాలి? ALUకి సెండ్ చేయాలి. డైరెక్ట్గా ALUకి సెండ్ చేయమమ్మా. ఫస్ట్ ఆ డేటాని డేటా రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఓకే. సో ఆపరెంట్ని డేటా రిజిస్టర్లో స్టోర్ చేసిన తర్వాత డేటా రిజిస్టర్ నుంచి మనకు ALUకి సెండ్ అవుతుంది. చూడండి. సో అడ్రస్ రిజిస్టర్లో ఉన్నటువంటి అడ్రస్ మెయిన్ మెమరీలో ఎక్కడుందో ఫెచ్ చేస్తాం, అంటే రీడ్ సైకిల్ని పంపిస్తాం మెమరీకి. ఓకే. సో మెమరీ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ అడ్రస్లో ఉన్నటువంటి డేటాని MDRకి సెండ్ చేస్తాం, అంటే ఇక్కడ రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. మెమరీలో ఉన్నటువంటి డేటా రీడ్ చేసి MDRకి సెండ్ చేస్తాం. ఫ్రమ్ MDR నుంచి ALUకి ఆపరెంట్ అనేది సెండ్ అవుతుంది. ఇదేంటి? రీడ్ సైకిల్. అదే రైట్ ఆపరేషన్ అనుకోండి, అంటే నేను మెమరీ ALUలో ఆపరేషన్ పర్ఫామ్ అయ్యాక రిజల్ట్ వస్తుందిగా, ఆ రిజల్ట్ నేను మెమరీలో స్టోర్ చేయాలి. ఏ అడ్రస్లో స్టోర్ చేయాలి అంటే MERలో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్లో ALU నుంచి వచ్చినటువంటి రిజల్ట్ స్టోర్ చేయాలి. డైరెక్ట్గా మనం ALU నుంచి వచ్చినటువంటి డేటాని మెమరీకి సెండ్ చేయం. ALU డైరెక్ట్గా మెమరీతో కాంటాక్ట్ అవ్వదమ్మా, త్రూ MDR రిజిస్టర్ నుంచే అవుతుంది.
సో ఫస్ట్ ఏఎల్యూలో వచ్చినటువంటి రిజల్ట్ ఎండిఆర్కి సెండ్ చేస్తాం. నెక్స్ట్ ఎంఈఆర్లో ఉన్నటువంటి అడ్రస్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి ఆ అడ్రస్ లోపల ఎండిఆర్లో ఉన్నటువంటి డేటాని తీసుకువెళ్ళి స్టోర్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ రైట్ ఆపరేషన్. అంటే వచ్చిన రిజల్ట్ ఎండిఆర్కి వస్తుంది, ఎండిఆర్ నుంచి మెమరీలోకి రైట్ చేస్తున్నాం ఆర్ మెమరీలోకి స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఏ రైట్ ఆపరేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎండిఆర్ రిజిస్టర్. ఇట్ కంటైన్స్ ద డేటా టు బి ఏదర్ రిటర్న్ ఇన్ టు ఎ మెమరీ ఆర్ రీడ్ అవుట్ ఫ్రమ్ ది అడ్రస్ లొకేషన్ ఇన్ ది మెమరీ. ఓకేనమ్మా, చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో, సో ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది? మనకు ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అన్నటువంటి ఇన్స్ట్రక్షన్ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్, సపోజ్ ఇన్స్ట్రక్షన్ నేను యాడ్ సమ్, ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాము. యాడ్ లొకేషన్ ఏ కామా ఆర్ వన్. ఓకే, సో ఇప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఏముంది? యాడ్ లొకేషన్ ఏ కామా ఆర్ వన్ ఆర్ నాట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రాసెసర్ ఏం చేయాలి ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఇన్స్ట్రక్షన్లో లొకేషన్ ఏ అండ్ ఆర్ నాట్ రిజిస్టర్ ఉంది. ఫస్ట్ ఆ లొకేషన్లో ఉన్నటువంటి డేటాని యాక్సెస్ చేసి ఆ డేటాని ఏఎల్యూకి సెండ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఇన్స్ట్రక్షన్ వచ్చేసింది అవునా, సో ఇప్పుడు అడ్రస్ రిజిస్టర్లో ఏం స్టోర్ అయ్యి ఉంటుంది మనకు? సో మన ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ అడ్రస్ ఏముంది? లొకేషన్ ఏ. అంటే మెమరీ అడ్రస్ రిజిస్టర్లో లొకేషన్ ఏ ఉంటుంది. అమ్మ అడ్రస్ అంటే నెంబర్సే కాదమ్మా, 1000, 2000, 3000, 4000 ఇలా నెంబర్సే కాదు, మెమరీ యొక్క అడ్రస్ని మనం నెంబర్స్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే ఆల్ఫాబిట్ లెటర్స్ తోటి కూడా, ఆల్ఫాబిట్స్ తోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నెంబర్స్తో రిప్రజెంట్ చేయొచ్చు, ఆల్ఫాబిట్స్తో రిప్రజెంట్ చేయొచ్చు, ఏబిసిడి అని, లేదంటే వర్డ్స్. సో ఇందాక తీసుకున్నాం కదా లొకేషన్ ఏ, లొకేషన్ ఏ అనేది ఒక వర్డేగా. ఓకే, సో వర్డ్ అన్న తీసుకోవచ్చు, వర్డ్స్ అన్న రాసుకోవచ్చు మన ఇష్టం. లొకేషన్ ఏ అనో, లేకపోతే జస్ట్ ఆల్ఫాబిట్ లెటర్ ఏ అనో, బి అనో, సి అనో, లేకపోతే ఒక అడ్రస్ నెంబర్స్ 100, 200 అనైనా తీసుకోవచ్చు. నెంబర్స్ తీసుకోవచ్చు, ఆల్ఫాబిట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా వర్డ్ అన్నా కానీ రాసేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్లో అడ్రస్ ఏంటి? ఫస్ట్ అడ్రస్ లొకేషన్ ఏ. సో ఇప్పుడు ఎంఏఆర్లో ఏం స్టోర్ అయ్యి ఉంటుంది? లొకేషన్ ఏ. సో ఇన్ బిట్వీన్ ఈ టైమింగ్లో ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? సో యాడ్ లొకేషన్ ఏ కామా ఆర్ నాట్ తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ మనకు ప్రోగ్రామ్ కౌంటర్లో ఉంటుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ విచ్ హ్యాస్ టు బి ఫెచ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉంటుంది. చూడమ్మా, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో యాడ్ లొకేషన్ ఏ కామా ఆర్ నాట్ అనే ఇన్స్ట్రక్షన్ ఉంది ప్రోగ్రామ్ కౌంటర్లో, దాని తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని యొక్క అడ్రస్ ఉంటుంది. ఎంఏఆర్లో ఏముంది? సో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఫస్ట్ అడ్రస్ ఏముంది? లొకేషన్ ఏ. అంటే ఎంఏఆర్లో లొకేషన్ ఏ అనే అడ్రస్ ఉంది. నెక్స్ట్ ఇది ఎవరికి సెండ్ చేస్తుంది? ఎంఏఆర్ మెమరీకి సెండ్ చేస్తుంది. ఓకే, మెమరీ ఏం చేస్తుంది? లొకేషన్ ఏ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి ఆ లొకేషన్ ఏలో ఉన్నటువంటి డేటాని ఎండిఆర్కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎండిఆర్లో ఏముంటుందమ్మా? లొకేషన్ ఏ అనే అడ్రస్లో ఉన్నటువంటి డేటా ఎండిఆర్ మెమరీ డేటా రిజిస్టర్కి వచ్చింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఎవరికి పంపిస్తాము? ఏఎల్యు. సో ఓకే, ఫస్ట్ ఆపరెంట్ సెండ్ చేసాం ఏఎల్యుకి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ ఆపరెంట్ ఏముంది మన దాంట్లో? ఆర్ నాట్. ఓకే, సో ఇప్పుడు ఎంఏఆర్లో ఆర్ నాట్ ఉంటుంది. ఆర్ నాట్ మనకు మెయిన్ మెమరీ రిజిస్టర్ కాదు కదమ్మా. ఆర్ నాట్ అనేది, ఆర్ నాట్ ఈజ్ ఏ
జనరల్ పర్పస్ రిజిస్టర్. సో ఇది ఆర్ నాట్ రిజిస్టర్. సో ఈ ఆర్ నాట్ రిజిస్టర్ ఉన్నటువంటి డేటా ALUకి డైరెక్ట్గా సెండ్ అవుతుంది. ఇక్కడ మనం డేటా రిజిస్టర్ని ఏమి యూజ్ చేయమమ్మా జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి. ఓన్లీ మెయిన్ మెమరీ ఉంటే కనుక ఆ మెయిన్ మెమరీ నుంచి డేటాని ALUకి పంపించాలన్నా లేదు ALUలో నుండి వచ్చినటువంటి రిజల్ట్ని మెమరీకి సెండ్ చేయాలన్నా కానీ వీ హ్యావ్ టు యూజ్ మెమరీ డేటా రిజిస్టర్. సో జనరల్ పర్పస్ నుంచి ALUకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదు ALU నుంచి జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి డేటా ట్రాన్స్మిషన్ జరగాలన్నా మనం ఎటువంటి డేటా రిజిస్టర్ని యూజ్ చేయాల్సిన పని లేదు. వీ కెన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ డేటా ఫ్రమ్ జనరల్ పర్పస్ రిజిస్టర్ టు ALU ఆర్ ఫ్రమ్ ALU టు ది జనరల్ పర్పస్ రిజిస్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ ఆపరెంట్ ఆర్ నాట్లో ఉన్నటువంటి డేటా కూడా ALUకి వచ్చింది. ఓకే, అంటే నౌ ద ALU గాట్ ది టూ ఆపరెంట్స్. వన్ ఈజ్ ఫ్రమ్ లొకేషన్ ఏ అండ్ సెకండ్ ఆపరెంట్ ఈజ్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆర్ నాట్. అండ్ నెక్స్ట్ స్టెప్లో ALU ఏం చేస్తుందమ్మా, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ యొక్క ఆప్ కోడ్ని చెక్ చేస్తుంది. ఏముంటుంది ఆప్ కోడ్, ఏముంది మనం స్టోర్ చేసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్లో యాడ్. సో ALU ఎప్పుడైతే యాడ్ చేస్తుందో అప్పుడు ALU ఏం చేస్తుంది, ఆప్ కోడ్ యాడ్ ఉంది కాబట్టి ఇట్ పర్ఫార్మ్స్ ది ఎడిషన్, అది రిసీవ్ చేసుకున్నటువంటి ఆపరెంట్స్ని యాడ్ చేస్తుంది. వన్స్ యాడ్ చేసిన తర్వాత వీ విల్ గెట్ ది సమ్ రిజల్ట్. ఓకే, సో దట్ సమ్ రిజల్ట్ ఏం చేయాలి, హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ టు ఏ మెమరీ. డైరెక్ట్గా వి కాంట్ స్టోర్డ్ ఇన్ టు ది మెమరీ ఫ్రమ్ ALU. సో ఫస్ట్ ద రిజల్ట్ ఆర్ ద సమ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ది MDR రిజిస్టర్. ఓకే, సో ఈ టైమింగ్లో MARలు ఏముంటుందమ్మా, డెస్టినేషనేగా ఎడిషన్ అయిపోయింది అంటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. సో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ వాజ్ కంప్లీటెడ్. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ని ఏం చేయాలి, మెమరీలో స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే డెస్టినేషన్ రిజిస్టర్ తెలియాలి. మన ఇన్స్ట్రక్షన్లో డెస్టినేషన్ ఏంటి, ఆర్ నాట్. ఆర్ నాట్ రిజిస్టర్ వర్క్స్ యాజ్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్. సోర్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సోర్స్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆర్ నాట్ వర్క్స్ యాజ్ డెస్టినేషన్ రిజిస్టర్. అంటే ఇప్పుడు MARలో ఏముంటుందమ్మా, డెస్టినేషన్ ఆర్ నాట్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్. ఓకే, అంటే రిజల్ట్ ఏమవుతుంది మనకు చూడండి, MARలో ఆర్ నాట్ ఉంది. సో ఇప్పుడు మనం ALU నుంచి రిజల్ట్ MDRకి ఏమైనా సెండ్ చేస్తామా, సెండ్ చెయ్యము. ఎందుకు సెండ్ చేయట్లేదు రిజల్ట్ని MDRకి, సో మనకు MARలో ఆర్ నాట్ ఉంది. ఆర్ నాట్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్. సో ALU నుంచి మనము వచ్చినటువంటి రిజల్ట్ని ఆర్ నాట్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. సో కొన్ని ప్రాసెసర్లో ఇలా ఉంటుందమ్మా. సో ఇంకొన్ని ప్రాసెసర్లు ఏంటంటే ALU నుంచి జనరల్ పర్పస్ నుంచి ALU కానీ ALU నుంచి జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి డేటా ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే త్రూ MDR రిజిస్టర్ నుంచి కూడా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇప్పుడు సపోజ్ ALU నుంచి రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ MDRలో స్టోర్ చేస్తాం. MDRలో స్టోర్ చేసిన తర్వాత MARలో ఏముంది, ఆర్ నాట్ ఉంది. ఆర్ నాట్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్ కాబట్టి MDRలో ఉన్న రిజల్ట్ ఆర్ నాట్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. అలా కాకుండా మెయిన్ మెమరీ అడ్రస్ ఏమైనా ఇచ్చామనుకోండి, ఆ కరెస్పాండింగ్ అడ్రస్లో MDRలో ఉన్నటువంటి డేటా వెళ్ళి స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనకు మెమరీ నుంచి ALUకి ఆర్ ALU నుంచి మెమరీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే MDR నుంచే ట్రాన్స్మిట్ చేస్తాం. సేమ్ అలానే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ నుంచి ALUకి కానీ ALU నుంచి జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి డేటా ట్రాన్స్మిట్ చేయాలి అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాసెసర్లు త్రూ MDR రిజిస్టర్ నుంచి కూడా మనం డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ ద మెమరీ అండ్ ది ప్రాసెసర్. ఇంకా విత్ ఇన్ ఏ ప్రాసెసర్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది డిఫరెంట్ వేస్లో జరుగుతుందమ్మా. ఓకే, సో విత్ ఇన్ ఏ ప్రాసెసర్లో డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది,
సో ALU ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎలా చెక్ చేస్తుంది? నెక్స్ట్ అలాగే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉన్నటువంటి అడ్రస్సెస్ MAR కి ట్రాన్స్మిషన్, నెక్స్ట్ MAR నుంచి సారీ MDR నుంచి జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి కానివ్వండి, లేకపోతే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ నుంచి ALUకి ట్రాన్స్మిషన్స్, అంటే వితిన్ ఏ ప్రాసెసర్లో డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అన్నది మొత్తం కూడా మీకు కంప్లీట్గా 6th యూనిట్. ఇప్పుడు మనం చూసింది ఏంటి, మెమరీకి ప్రాసెసర్కి మధ్యలో డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో చూసాం 6th యూనిట్లో. సో వితిన్ ఏ ప్రాసెసర్ లోపల మనకు డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అనేది ఇన్ డీటెయిల్డ్గా వి విల్ లుక్ ఇన్ 6th యూనిట్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్, డ్యూరింగ్ ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మే బీ ప్రింటెడ్ ఇఫ్ సమ్ డివైస్ రిక్వెస్ట్ అర్జెంట్ సర్వీసింగ్. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని మెమరీలో స్టోర్ చేసాం, ఆ ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఓకే, సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ 1 తీసుకున్నాను, ప్రోగ్రామ్ 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఆ టైమింగ్లో ఏదైనా సమ్ అదర్ డివైస్ ఏమైనా అర్జెంట్ సర్వీసెస్ రిక్వైర్ అయితే, అంటే మేబీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి అదర్ సెకండ్ ప్రోగ్రామ్స్ని వేటినన్న రన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ నాకు స్టాప్ అవ్వాలి, ప్రజెంట్ ఇప్పుడు నాకు అర్జెంటుగా సెకండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫస్ట్ది స్టాప్ అయ్యి. ఓకే, సో డ్యూరింగ్ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్ ఇమీడియట్లీ, ఫస్ట్ ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ కరెంట్ ప్రోగ్రామ్ మస్ట్ బీ ఇంటరప్టెడ్. ఓకే, సో నో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ 1 ఎగ్జిక్యూషన్ని మనం ఇంటరప్ట్ చేయాలి, అంటే దాని ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయాలి. ఓకే, సో ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయాలి అంటే, సో కంపల్సరీగా ఏ డివైజ్ అయితే ఇంటరప్ట్ చేయాలనుకుంటుందో ఆ డివైజ్ ఇంటరప్ట్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇంటరప్ట్ అంటే ఏంటనమ్మా, సో నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసి సెకండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక, సో కంపల్సరీగా ఇంటరప్ట్ అంటే దాని ఎగ్జిక్యూషన్ని మనం ఇంటరప్ట్ డిస్టర్బ్ చేస్తున్నాం. నువ్వు ఆ ఎగ్జిక్యూషన్ని డిస్టర్బ్ చేసి దాన్ని స్టాప్ చేసి సెకండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట. అలా చేయాలి అంటే ఏ డివైజ్ అయితే ఇంటరప్ట్ చేయాలనుకుంటుందో ఆ డివైజ్ కంపల్సరిగా ఇంటరప్ట్ రిక్వెస్ట్ సిగ్నల్ని సెండ్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ IO డివైస్ ఫర్ సర్వీస్ బై ది ప్రాసెసర్. ఓకే, సో ఈ కండిషన్లో ఏం చేయాలి, ద ప్రాసెసర్ హ్యాస్ టు ప్రొవైడ్ ద రిక్వెస్ట్ సర్వీస్. ఓకే, ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు ప్రాసెసర్ ఏం చేయాలి, అది కరెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ని స్టాప్ చేసి, అంటే ప్రోగ్రామ్ 1 ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి ప్రోగ్రామ్ 2 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. చూడండి, సపోజ్ ఇది ప్రోగ్రామ్ 1 అనుకుంటున్నానమ్మా. సో ఇది వచ్చేసి ప్రోగ్రామ్ 2. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ది సెకండ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవేంటివి PC-6, PC-4, ఇవి వచ్చేసేసి అడ్రస్సెస్ ఆఫ్ ఎ ఫస్ట్ ప్రోగ్రామ్, దీస్ ఆర్ ది అడ్రస్సెస్ ఫర్ ది సెకండ్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో ప్రజెంట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సో PC అనే అడ్రస్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైమింగ్లో నేనేంటి సెకండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ ఏం చేయాలి, ఇట్ హ్యాస్ టు సెండ్ అన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్. అంటే ఇక్కడ ఏంటి, సెకండ్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్ని సెండ్ చేయదమ్మా. ప్రోగ్రామ్ మనం దేని నుంచి ఇస్తాము, ఇన్పుట్ డివైస్ నుంచేగా ఇచ్చేది. సో ఇన్పుట్ డివైస్ హ్యాస్ టు సెండ్
an interrupt request to the processor. Program 1 ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా మనకు? ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ద ఐఓ డివైస్ హ్యాస్ టు సెండ్ అన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ టు ది ప్రాసెసర్. వన్స్ ద ప్రాసెసర్ ఎప్పుడైతే ఇంటరప్ట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందో, అది యాక్సెప్ట్ చేసే వరకు సెకండ్ ప్రోగ్రామ్ వెయిట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ప్రాసెసర్ యాక్సెప్ట్స్ ది ఇంటరప్ట్ రిక్వెస్ట్, then it sends an interrupt accepted signal to the IO device. So whenever the processor accepts interrupt request, then it sends interrupt accepted signal to IO device. Okay, ante nee interrupt ni nenu accept chesanu ani din signal pampistunnu. Pampichin tarvata సెకండ్ ప్రోగ్రామ్ వెయిట్ చేస్తూనే ఉండాలమ్మా ఇంకా, ఎందుకంటే ఇది ఎప్పుడు ఇది వన్స్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ని స్టాప్ చేయాలి అంటే కనుక ఏం చేయాలంటే ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, సో ప్రజెంట్ మనకు పీసీ అడ్రస్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది, నెక్స్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? నెక్స్ట్ పీసీ ప్లస్ టూ అడ్రస్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవునా? సో అంటే ప్రోగ్రామ్ కౌంటర్లో ఏముంటుంది? పీసీ ప్లస్ టూ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్లో ఉన్నటువంటి పీసీ ప్లస్ టూ అడ్రస్ని అలాగే జనరల్ పర్పస్ రిజిస్టర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే కొన్ని సమ్ కంట్రోల్ సిగ్నల్స్ యొక్క ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాసెసర్ ఫస్ట్ ఒక రిజిస్టర్లో అంటే ఒక మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, సో స్టాక్ మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకేనమ్మా, సో ఎప్పుడైతే ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రామ్ని స్టాప్ చేయాలనుకుంటుందో అప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ కౌంటర్లో ఉన్నటువంటి అడ్రస్ని నెక్స్ట్ అలాగే జనరల్ పర్పస్ రిజిస్టర్స్లో ఉన్నటువంటి డేటా అలాగే కొన్ని కంట్రోల్ సిగ్నల్స్, ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, స్టోర్ చేసిన తర్వాత ఏమవుతుంది? ప్రోగ్రామ్ కౌంటరు ఈ సెకండ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ తోటి అప్డేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్లో ఏ అడ్రస్ ఉంటుంది? పీసీఐ. ఓకేనమ్మా, సో ప్రోగ్రామ్ కౌంటర్లో పీసీఐ అడ్రస్ ఉంది అంటే కనుక ప్రాసెసర్ ఏం చేస్తుంది? సెకండ్ ప్రోగ్రామ్ యొక్క ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా? వన్ బై వన్ సెకండ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వన్స్ సెకండ్ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా? ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇన్ బిట్వీన్ స్టాప్ చేసాము, అవునా? సో వన్స్ సెకండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెసర్ విల్ రీస్టోర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ టు ఎ స్టాక్. సో స్టాక్ మెమరీలో మనం ఫస్ట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాసెసర్ రీస్టోర్ చేసుకుంటాం ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సెకండ్ ప్రోగ్రామ్. ఇప్పుడు అర్థమైందమ్మా? సో ఫస్ట్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రోగ్రామ్ కౌంటర్, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అవన్నీ మనం స్టాక్లో ఎందుకు స్టోర్ చేసామంటే ప్రాసెసర్ ఏం చేయాలి? సో నెక్స్ట్ పీసీ ప్లస్ టూ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవునా? సో పీసీ ప్లస్ టూ నుంచి స్టార్ట్ చేయాలి అంటే దీన్ని మనం ఏం చేయాలి? మెమరీలో స్టోర్ చేసుకుంటేనేగా. సో ఇప్పుడు ప్రాసెసర్ ఏం చేసింది? మెమరీలో మనం స్టాక్లో స్టోర్ చేసినటువంటి డేటా మొత్తాన్ని రీస్టోర్ చేసుకుంటుంది ప్రాసెసర్. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్లో మీకు ఏం అడ్రస్ ఉంటుంది? పీసీ ప్లస్ టూ. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ప్రాసెసర్ మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెసర్ మళ్ళీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ నుంచి స్టార్ట్ చేయదమ్మా. ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచే స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఎలా స్టార్ట్ ఎందుకు అక్కడి నుంచి అంటే ఆల్రెడీ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి, వాటన్నిటిని మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన నెసెసిటీ లేదు.
ఓకే సార్, ఆల్రెడీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ యొక్క డేటా అవన్నీ మనం మెమరీలో స్టోర్ చేసాం కాబట్టి జస్ట్ మెమరీ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రీస్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, పీసీలో PC+2 ఉంటుంది అడ్రస్. అప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుంది, PC+2 నుంచి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ అగెయిన్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. వన్స్ ప్రోగ్రామ్ వన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ప్రోగ్రామ్ వన్ యొక్క రిజల్ట్ కూడా వస్తుంది. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మెయిన్ ప్రోగ్రామ్ ఇంటరప్ట్. మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఏదైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రామ్, మీన్స్ ఏదైతే ఇంటరప్ట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్. సో ఇనీషియల్గా మన ప్రాసెసర్లో ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రోగ్రామ్ వన్. సో ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ని మెయిన్ ప్రోగ్రామ్ అంటాం. ఏ డివైస్ అయితే మనకు ఇంటరప్ట్ రిక్వెస్ట్ని సెండ్ చేసి, సో ఇంటరప్ట్ రిక్వెస్ట్ సిగ్నల్ని సెండ్ చేస్తుందో, సో ఆ ప్రోగ్రామ్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ప్రోగ్రామ్ అంట. ఓకేనా, సో ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ని మెయిన్ ప్రోగ్రామ్ అంట. ఓకే, సో ఇంటరప్ట్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ని, సో అంటే ప్రోగ్రామ్ టూని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటాం. ప్రోగ్రామ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మెయిన్ ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ టూ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంటరప్ట్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సెకండ్ ఏదైనా అదర్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు, సో ఏ డివైస్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుందో దట్ డివైస్ హ్యాస్ టు సెండ్ అన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ సిగ్నల్ టు ది మెయిన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ ప్రాసెసర్. ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఆ మెయిన్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టాక్లో స్టోర్ చేస్తుంది. స్టాక్లో స్టోర్ అయిన తర్వాత ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ కౌంటర్ మళ్ళీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, స్టాక్లో ఉన్నటువంటి డేటాని రీస్టోర్ చేసుకుంటుంది. రీస్టోర్ చేసుకుంది అంటే ప్రోగ్రామ్ కౌంటర్ PC+2 అడ్రస్ తోటి అప్డేట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే స్టాప్ అయిందో ఎగ్జిక్యూషను, ఆ స్టాప్ అయిన ఇన్స్ట్రక్షన్ నుంచి మళ్ళీ మనకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ప్రోగ్రామైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవి ప్రోగ్రామ్ వన్ ఆర్ మెయిన్ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏం చేస్తాము, త్రూ MDR నుంచి జనరల్ పర్పస్ అయితే జనరల్ పర్పస్ రిజిస్టర్స్కి, లేదంటే మెయిన్ మెమరీ అయితే మెయిన్ మెమరీలోకి తీసుకువెళ్ళి స్టోర్ చేస్తాం. ఓకేనమ్మా, చూడండి. సో ఎప్పుడైతే ఇంటరప్ట్ రిక్వెస్ట్ వస్తుందో ఆ టైంలో ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్ఫర్మేషన్ అండ్ ది జనరల్ పర్పస్ అండ్ సమ్ ఆఫ్ ది కంట్రోల్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ సేవ్డ్ ఇన్ టు ఏ మెమరీ లొకేషన్ బిఫోర్ సర్వీసింగ్ ది ఇంటరప్ట్. ఓకే, సో వెన్ ఎవర్ ద ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్, ఇక్కడ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటే ప్రోగ్రామ్ టూ. ఓకే, సో ద ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ ద స్టేట్ ఆఫ్ ది ప్రాసెసర్ ఈజ్ రీస్టోర్డ్ ఫ్రమ్ ది మెమరీ so that interrupt a program may be continue. సో దీన్ని ప్రోగ్రామ్ అన్ని ఇంటరప్ట్ ప్రోగ్రామ్ అని కూడా అంటాము, మెయిన్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. ఇదేగా ఇంటరప్ట్ అవుతుంది. ఓకే, సో ద ప్రోగ్రామ్ వన్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటరప్ట్ ప్రోగ్రామ్ ఆర్ అ మెయిన్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ టూని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది కనెక్షన్స్ బిట్వీన్ ది మెమరీ అండ్ ది ప్రాసెసర్. మీకు సెమీ ఎగ్జామ్లో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ ఆపరేషన్ కాన్సెప్ట్స్ అయినా అడగచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ మెమరీ అండ్ ప్రాసెసర్ అని అన్న అడగచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద కనెక్షన్స్ బిట్వీన్ మెమరీ అండ్ ది ప్రాసెసర్. క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చమ్మా. సో మీకు డైరెక్ట్గా బేసిక్ ఆపరేషన్ కాన్సెప్ట్స్ అని అడగాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద కనెక్షన్స్ బిట్వీన్ ది మెమరీ అండ్ ది ప్రాసెసర్ అని అడగొచ్చు, లేదంటే
explain how the data is transferred between a memory and the processor anaina adagochu. Okay, so deentho first unit nunchi first three topics complete ayyi. Computer types and next functional units. Six types of computers untai. Okay, next functional units. Three types of functional units. Next basic operational concepts. Okay namma, and next class lo we will discuss about bus structure. Okay, so data transmission jaragali ante through bus nunchi maatrame mana data transmit chestam. Total we have three types of buses: address bus, data bus, and next third one is control bus. Address bus nunchi address transmit chestam. Chudandi memory address register nunchi address anedi chudam. So ikkada address register nunchi address anedi memory ki transfer avvali ante ikkada line tho represent chusam chudandi. Ide bus ante. So bus ante emi ledhu, group of bits ni transmit chese danne bus antam. ओके सो इक MER नुंची इक मेमरी की अड्रस सेंड अव्वाली अंटे हियर वी हैव टू यूज अड्रस बस इकड़ेमी डेटा रिजिस्टर नुंची मेमरी का लेकिन मेमरी नुंची डेटा रिजिस्टर की डेटा अने ट्रांसमिट अवुतुंदी काबट्टी हियर वी हैव टू यूज ए डेटा बस सो ई रेंडिटि योक्क ऑपरेशन्स नी कंट्रोल चेयडम कोसम वी आर् यूजिंग दि कंट्रोल बस सो अबाउट दीज थ्री टाइप्स आफ् बसेस अड्रस बस डेटा बस अंड कंट्रोल बस we will discuss in our next class. Okay, so evarkanna emanna doubts unte ganaka kinda chat box ostundamma meeku chat box lo send chesthe reply isthanu meeku mee questions mee doubts ki answers send chestha. Okay.